మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో ధర్నా పాయింట్ వద్ద ఈరోజు భారీ ఎత్తున తరలి వచ్చారు కార్యకర్తలు, ఎంపీటీసీలు, మహిళలు. ధర్నా పాయింట్ దగ్గర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పట్టించుకోవాల్సిన అవసరం వచ్చింది, ఇలాంటి ఘటనలు మరలా రాకుండా చూడవలసిన అవసరం మీ మీదనే ఉంది అని మాట్లాడారు. ఈ నలుగురిని కఠినంగా శిక్షించవలసిందిగా కోరుతూ, ఆ నలుగురు మైనర్ కాదు మేజర్లే అని వారి మనోవేదన కలెక్టర్ కి అందేలాగా నినాదాలు చేశారు. ప్రియాంకారెడ్డి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన రోజే పోలీసులు 0 FIR కేసు నమోదు చేసి ఉంటే తాను బతికేదని, దీంట్లో పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు శోభ దాబోదర్ రెడ్డి, ఎస్పీ గీత, అనురాధ, సాహితీ నాయక్, లక్ష్మి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. మహిళపై జరిగే అత్యాచారాన్ని అరికట్టాలి, మహిళపై జరిగే అత్యాచారాన్ని అరికట్టాలి, जला दिया गया है. थोड़ी भी संवेदनाएं होनी चाहिए इंसान के अंदर, थोड़ा भी उन्हें सोचना चाहिए. एक मानव होने के नाते, एक मानवता, मानव मतलब मानवता. आजकल जानवरों में भी वो चीज दिखाई देने लगी है कि एक जानवर को अगर कुछ होता है तो दूसरा जानवर उसकी मदद के लिए आ जाता है. तो ये मानव में मानवता कहाँ गायब हो गई है. हमारे सीएम से मेरा यही कहना है कि आपको कम से कम एक बार, आप KTR जी लेटर लिख रहे हैं मोदी साहब को कि भाई कुछ कीजिए. आप क्या कर रहे हैं यहाँ पे? आपका जगह है, आपका घर है, आपका शासन है यहाँ पर, तो आपको कुछ तो करना चाहिए था. संवेदनाशील इंसान होना चाहिए. अगर नहीं है, संवेदनाहीन है, उसे संवेदना नहीं है, उसके अंदर इमोशन नहीं है, तो वो ऐसे राजा को गद्दी की जरूरत ही नहीं है. उसको गद्दी पर बैठना ही नहीं चाहिए. जब किसी लड़की के साथ या किसी महिला के साथ कुछ भी होता है, आजकल तो छोटी 9 महीने की बच्ची के साथ इसी बीच में हुआ था, ये एक साल के अंदर 2019 से जनवरी से लेकर दिसंबर तक में अभी तक कितनी सारी घटनाएं हमारे మరీ ఎక్కువ నేరాలు, ఈ అఘాయిత్యాలు జరుగుతున్న కేసీఆర్ ప్రభుత్వము పట్టించుకోకపోవడము, హాజీపూర్ ఘటన కానీ, మొన్న ఉయ్యాల్లో పడుకున్న పసిపాపను కూడా వదలకుండా ఈరోజు దిశ పైన జరిగిన అఘాయిత్యానికి ఇవన్నీ కారణాలు. ఆ నిర్భయ చట్టం, నిర్భయ ఎప్పుడైతే జరిగిందో ఆ రోజునే, అప్పుడే వెంటనే చర్య తీసుకునేది ఉంటే ఇవన్నీ జరగక పోతుండే. ఇప్పటికీ వాళ్ళని, నిర్భయకు సంబంధించిన ఆ వ్యక్తులను ఇప్పటికీ ఇంకా యావజ్జీవ శిక్షతో వదిలిపెట్టి ఈరోజు కూడా టీవీలో రాష్ట్రపతికి అప్పీల్ పెట్టుకున్న ప్రకటన చూసాం మనం. ఇట్లా ఇదే జరుగుతుందిలే అని చెప్పని ప్రతి మగవాళ్ళు ఆ విధంగా అనుకుంటూ ఇట్లాంటి అఘాయిత్యాలు చేస్తూ పోతూ వాళ్ళకి భయం లేకుండా పోతుంది. అయితే మా మహిళలు, ఇప్పుడు మా మహిళల డిమాండ్ ఏంటంటే, తప్పకుండా ఎక్కడైతే అఘాయిత్యం జరుగుతుందో అక్కడ వెంటనే చర్య తీసుకోవాలి. వాళ్ళని ఆన్ ది స్పాట్ ఎన్కౌంటర్ చేయాలి. లేదు అంటే మన తెలంగాణ ప్రభుత్వము టార్చర్ పెట్టదు. మన భారతదేశ ప్రభుత్వము టార్చర్ పెట్టదు. కానీ టార్చర్ పెట్టాలి. వాళ్ళకి అసలు మగతనం లేకుండా చేయాలి. అది మా మహిళల డిమాండ్. అంతేకాకుండా కేసీఆర్ ప్రభుత్వం ఇంతవరకు హాజీపూర్ ఘటనకు కానీ, చిన్న పాప చనిపోయినా కానీ, ఈరోజు దీక్ష ఘటన కూడా ఇంతవరకు పరామర్శించని ప్రభుత్వము మన కేసీఆర్ ప్రభుత్వం. సంసాబాద్ మే దిశా కే సాథ జో భీ హువా ఉసీ ఘటనా కి నిందా కర్నే కే లియే హమారే పాస్ శబ్దావళి మే కోయి శబ్ద నహీ. ఇత్నే జ్యాదా భయంకర్ ఔర్ అమానవీయ ఘటనా जो कि बार बार महिलाओं के साथ होते आ रहा है, उसके लिए प्रशासन का क्या, सिस्टम का क्या? अभी एक महिला घर से लेक बाहर तक कहाँ सुरक्षित है? एक किस उम्र में सुरक्षित है? बच्चा पैदा होती है, लड़की पैदा होते हैं, उम्र से, पैदा की उम्र से लेकर, जन्म की उम्र से लेकर 80 साल तक महिलाएं किस उम्र में सेव है? ये मेरा समाज को एक क्वेश्चन है. और दिशा के साथ जो भी हुआ, यदि पुलिस वाले चाहते थे तो उसको बचा सकते थे. तेरा एरिया मेरे एरिया, ये हमारे एरिया में नहीं आता है. वो पुलिस स्टेशन बोलता है वो मेरे एरिया में नहीं आता है. तब उसके साथ, उस समय में यदि पुलिस कार्रवाई में आती तो दिशा के साथ शायद वो आज जिंदा होती. लेकिन ये सिस्टम अलग है.
क्योंकि हमारे सिस्टम को इसको करेक्शन करना पड़ेगा हमारे सरकार से। केसीआर గారికి తెలుసు గాని తను కూర్చొని హాట్ సీట్ మీద కూర్చున్నట్టు కూర్చొని దిగనంటున్నాడు ఆయన. వాళ్ళ బిడ్డకు ఒక మాట అన్నప్పుడు ఆయన అంత రోషం వచ్చి ఆ ఏం చెప్పిన పిల్లోడు మీరు పని చేయట్లేదు కాబట్టి చెప్పాడు వాడు, మీరు పని చేయట్లేదు కాబట్టి మేమందరం అరుస్తున్నాము, నీకు ఎందుకయ్యా పదవి నాకు అర్థం కాదు, మేము అందరం ఆడాలం పిల్లలతో, మేము ఇంత ధైర్యంగా వచ్చి ఆడాలం కూడా భయపడుతున్నాం, బయటికి రావాలంటే మా వెనకలు ఉన్న వాళ్ళు ముందున్న వాళ్ళతో కూర్చొని మేము భయపడుతున్నాము. ఎందుకు చట్టాలను మీరు ఎందుకు మీ చేతులలో తీసుకుంటున్నారు, వదిలేయండి, పోలీసు వాళ్ళు రెడీగా ఉన్నారు వాళ్ళకి ఎన్కౌంటర్ చేయడానికి, మీరు ఎందుకు ఆర్డర్ ఇస్తే ఇవ్వట్లేదు, నిజంగా మీకు ఆర్డర్స్ లేవా వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం? అయితే నాకు తెలిసిన వరకు వాళ్ళు మీ చుట్టాలే ఉండొచ్చు, కేసీఆర్ గారిది చుట్టాలే ఉండొచ్చు, అందుకే వాళ్ళని జైల్లో కూర్చోబెట్టి వాళ్ళని మేపుతున్నారు. అదే నీకు ఇంట్లో మీకు ఎవరికన్నా మీ ఆడవాళ్ళకి జరిగి ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో వాళ్ళని ఎన్కౌంటర్ చేసి పడేసే అదే రోజు ఎన్కౌంటర్ చేసి పడేసే వాళ్ళు ఎప్పుడయ్యా మీ కళ్ళు తెరుస్తారు? మేము అడిగేది ఏంటంటే ఎప్పుడు మాకు మీ కళ్ళు తెరుస్తారు? కనీసం మా పిల్ల వాళ్ళ పేరెంట్స్ని వెళ్ళి ఎక్కడెక్కడి నుంచి వచ్చి వాళ్ళందరినీ పరామర్శిస్తుంటే, నువ్వు హాట్ సీట్లో కూర్చొని ఆ కుర్చీ మళ్ళీ నువ్వు దిగితే ఎవరు ఎత్తుకొని పోతారని చెప్పి అట్టనే పట్టుకొని కూర్చున్నావు ఎందుకు?